ముఖ్యంగా రెండు మూడు విషయాలు నేను వారి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. సార్, ఈ రాజోలు నియోజకవర్గం చాలా సమస్యలతో సతమతమవుతుంది. మీకందరికీ తెలుసు చార్లీ చాప్లిన్ గారి బొమ్మ దూరానికి నవ్వుతున్నట్టుంటుంది, దగ్గరికి వెళ్తే ఏడుస్తున్నట్టుంటుంది. అలాగే ఈ ప్రదేశం దూరానికి చూడటానికి అందంగా ఉంటుంది, కానీ దగ్గరకు వస్తే సమస్యల సమాహారం. ముఖ్యంగా సార్, ప్రతి గ్రామంలో నీటి అద్దడి. ప్రతి గ్రామంలో, నేను చాలా గ్రామాలు, సుమారుగా అన్ని గ్రామాలు తిరిగాను సార్, నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. అయితే ఇంత ఎద్దడికి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ జనాన్ని గురి చేసిందో నాకు అర్థం కావటం లేదు. ఒక ప్రక్క గోదావరి జలాలు సుమారు 6,000 టీఎంసీల వాటర్ సముద్రంలో కలిసిపోతుంది. అంటే జలవనరులు సమృద్ధిగా ఉన్న ప్రదేశం. ఇంకొక పక్క డబ్బు జలజీవన్ మిషన్ అనే కేంద్ర ప్రభుత్వ నిధులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ జనం సతమతమవుతున్నారు సార్. అరగంట కరవాడ అనే ఒక గ్రామానికి వెళ్ళాను నేను. 10 రోజులకు ఒక్కసారి అరగంట నీళ్లు వస్తాయి. 5 ట్యాపులు ఉన్నాయి. 3,000 మంది జనం ఎలాగ ఈ నీటితో ఇక్కడ జనం బతుకుతారు? సార్, తప్పనిసరిగా ఈ విషయాన్ని మన సంకీర్ణ ప్రభుత్వం మీ హయాంలో ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే ఇక్కడ ఏ సమస్యనే ఇలాగే ఉంది. ఏటుకట్ల పరిస్థితి బాగాలేదు, రోడ్ల పరిస్థితి బాగాలేదు, కాలువల పరిస్థితి బాగాలేదు. అలాగే సార్, ఏ కాలువ కూడా కిందకి పారట్లేదు. ఒక పక్క వరి తగ్గిపోతుంది పంట, ఇంకొక పక్క కొబ్బరి నాశనం అయిపోతుంది. డ్రైనేజీల సమస్య మరీ ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాలి. ఈరోజు డ్రైనేజీలు వెనక్కి వచ్చేస్తూ ఉన్నాయి, కొబ్బరి అంతా కూడా నాశనం అయిపోతుంది కొబ్బరి పంట. దీనికి ప్రభుత్వం ఎలాంటి ఉలుకు పలుకు లేని పరిస్థితి సార్ ఈరోజు. ఇదే కాకుండా ఎస్సీ బీసీలు అనేవాళ్ళు మన ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి వారు సార్. ఎస్సీ బీసీలు, బీసీల విషయంలో 9 సాధికార సంఘాలను మేము ఐడెంటిఫై చేశాం. వీరందరూ కూడా 30వ తారీఖున మేము వీరందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. బీసీలందరినీ కూడా సాధికారతకు సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఈ 30వ తారీఖు మీటింగ్లో బీసీలందరూ కలిసి ఒక తాటి పైకి వచ్చి మన కూటమికి వీరందరూ కూడా తప్పనిసరిగా ఓటేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు సార్. రెండో ప్రక్క చూసినట్టయితే ఎస్సీ సామాజిక వర్గం. ఈ ఎస్సీ సామాజిక వర్గం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. 19% జనాభా ప్రకారం ఉండాల్సింది ఉండగా 12% ఇచ్చారు సార్ వాళ్ళు. సప్లాన్ ప్రకారం 7% మోసం చేశారు గత 5 సంవత్సరాలుగా. అలాగే 125,000 కోట్ల రూపాయలు సప్లాన్ ఇవ్వాల్సింది ఉండగా 1 పైసా కూడా రిలీజ్ చేయలేని ప్రభుత్వం ఇది. ఇది ఎస్సీలను మోసం చేయటం కాదా? విదేశీ విద్య పరిస్థితి ఏమిటి? 200 మంది పిల్లలు గుంటూరులో ఆగిపోయారు. వాళ్ళకి ఎలాగ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్లు, అలాగే స్టడీ సర్కిళ్ళు, ఇలాగ ప్రతిదీ కూడా మోసగించుకుంటానే పోతా ఉన్నారు. ఈ పరిస్థితిలో
వీరి యొక్క అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ మన రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా పెద్దపీట వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్. మా నియోజకవర్గంలో జరిగే ఉన్న సమస్యల్ని తప్పనిసరిగా పెద్ద దృష్టితో సఫిషియంట్ నిధులు రిలీజ్ చేసి పెద్దపీట వేస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.